ఈ మాయలాడి మూలంగా చేయి దిక్కించుకున్న బొమ్మ కాస్త పోయింది. అసలు ఏమైంది? ఆకర్షణలో ఇది నేను రాజాని కానని కనిపెట్టేసి అసలు రాజా వచ్చాడు, వాడికి బొమ్మను దిచ్చింది, వాడు పారిపోయాడు. దీని ద్వారా వాడి సంగతి ఆ బొమ్మ సంగతి తెలుసుకోవచ్చని తీసుకొచ్చాను. తప్పు, వాడు ఎక్కడుంటాడు, ఆ బొమ్మను ఏం చూస్తుంటాడు? తప్పు. నేను చెప్పను. చెప్పకపోతే చర్మం ఒలిచేస్తాం. చచ్చి చెడి మా కృష్ణ బొమ్మను సంపాదిస్తే డేగలాగొచ్చి తొనుగుపోతాడు ఆ రాజాగాడు. చెప్పు, వాడెక్కడ, బొమ్మ ఎక్కడ? సుప్రీం, అనుకుంటూనే ఉన్నాను వీళ్ళిద్దరూ ముందే వచ్చి నేను మోసం చేయటానికి ప్రయత్నిస్తారని. నువ్వు? నేను కృష్ణను ఆ సుజాతతో బొమ్మను దొంగిలించుకోవడానికి వెళ్ళిన గోల్డ్ మ్యాన్ని. నేను బొమ్మను ఎలాగో దొంగిలించుకుని వస్తున్నాను. ఇంతలో సుజాత స్నేహితురాలు ఈ జయ ఆ రాజాన్ని వెంటబెట్టుకుని వచ్చింది. వీళ్ళు ముగ్గురు నా మీద డబ్బు తీసి ఆ బొమ్మను కాజేశారు. అంతటితో తృప్తి పడక వీడు సుజాతతో ఇక్కడికి వచ్చి మన సర్వాన్ని కనిపెట్టి పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలని చూడమన్నాడు. వాళ్ళు తప్పించుకున్నా దీన్ని పట్టుకుని నాకొచ్చాను. సుప్రీం, ఈ ముగ్గురిని చిత్రహింసలు పెడితే ఆ బొమ్మ ఎక్కడుందో తెలుస్తుంది. అంత అబద్ధం. సుప్రీం, వీడు చెప్పిన హరికథనమి, వీడిని గోల్డ్ మ్యాన్ అనుకుంటే నువ్వు ఫూల్ అవుతావు. సుప్రీం, ఆల్రెడీ నువ్వు ఫూల్ అయ్యావు. కనీసం తవటవి సన్నాసవి కాకుండా ఉండాలంటే నా మాట నమ్ము. ఇదిగో ఆ రాజాగాడి నాలుగు చౌబాది, ఆ బొమ్మ ఎక్కడుందో తెలుసుకోరే. రాసండి. నేనేం చేయాలో నాకు తెలుసు. పోలీసుల్ని ప్రపంచాన్ని మాయ చేయగలిగిన నేను ఈ మాత్రం తెలుసుకోలేనా? ప్రభాత్, ఆ అమ్మాయిలిద్దరినీ ముందు సెల్లో వేసే. ఒకే రూపంలో ఉన్న మీ ఇద్దరు, ఒకరు కృష్ణ, ఒకరు రాజా, నాకు బాగా తెలుసు. నాకు కావాల్సింది నేను గోల్డ్ మ్యాన్గా తయారు చేసిన కృష్ణ. మర్యాదగా చెప్తున్నాను, నాకు కోపం వచ్చి ఆవేశం పెరిగి ఒక దారుణమైన నిర్ణయం తీసుకునేలోగా చెప్పేయండి, ఎవరు మీలో గోల్డ్ మ్యాన్? నేను. ఇద్దరు మోసగాళ్ళు, అసలు గోల్డ్ మ్యాన్ నేను. ఏమిటి, నువ్వు అసలు గోల్డ్ మ్యాన్? ఎస్ సుప్రీం, నేనే కృష్ణని. నువ్వు తయారు చేసిన గజ్జె దొంగ గోల్డ్ మ్యాన్. నాలాంటి వాడు మరొకడు ఉన్నాడని మనిద్దరికీ తెలుసు. వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే రాజాగాక మరొక మోసగాడు నిన్ను నమ్మించడానికి వచ్చినట్టు. నిజంగానా? షూర్. అవును, బొమ్మతో వచ్చే నన్ను వీళ్ళిద్దరిలో ఒకరు ఎదురు దెబ్బతీసి బొమ్మను లాక్కున్నాడు. శహబాష్, నాకు జరిగిన సంఘటన నీకు జరిగినట్టు చెప్తున్నావు, తెలివైన వాడివి. మీ ఇద్దరు ఎన్ని చెప్పినా మీలో ఎవరిని కూడా గోల్డ్ మ్యాన్ అనుకోరు. మా సుప్రీం, సుప్రీం, వీళ్ళిద్దరి మాటలు నమ్మేవో, మోసపోయినందుకు జీవితాంతం ఏడుస్తావు. నేనే కృష్ణని, నేనే గోల్డ్ మ్యాన్ని. కాదు, నేను గోల్డ్ మ్యాన్ని. నేను గోల్డ్ మ్యాన్ని. నా మెదడు చెడగొట్టి నన్ను పిచ్చివాడిని చేయడానికి ప్రయత్నించకండి. మర్యాదగా చెప్తున్నాను, మోసగాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, గోల్డ్ మ్యాన్ మాత్రం ఒక్క అడుగు ముందుకేసి రావాలి. కమాన్ గోల్డ్ మ్యాన్. ముగ్గురు ముందుకొస్తారే, వేళకోళంగా ఉందా? అతి తెలివితో మీ ముగ్గురు నా మతి పోగొట్టాలనుకుంటున్నారా? నన్ను నమాయకుణ్ణి చేసి నాతోనే ఆటలాడతారా? మీ ముగ్గురిని కాల్చి పారేసి మీ పీడ వదిలించుకుంటాను. నన్ను చంపుకుంటే ఈ రాజా నుంచి గోల్డెన్ నెట్ తెచ్చే మనిషి ఉండడు. గుర్తుంచుకో సుప్రీం, గోల్డ్ మ్యాన్ గా నీకు లక్ష లక్షలు గడించి పెట్టాను. ఆ బొమ్మ కూడా తీసుకొస్తాను, ఆలోచించుకో. సుప్రీం, నువ్వు ఆఫ్రికా వెళ్ళాలన్నా, నీ కార్యక్రమాలు సవ్యంగా పూర్తి కావాలన్నా నువ్వు తయారు చేసిన గోల్డ్ మ్యాన్ చాలా అవసరం. పిచ్చి ఆవేశంలో తుపాకీలో గుళ్ళున్నాయి కదా అని ఈ మోసగాళ్ళతో పాటు నన్ను చంపుకుంటే నష్టపోతావు. మీలో అసలు గోల్డ్ మ్యాన్ ఎవరో, నకిలీ వాళ్ళెవరో నిమిషాల మీద తెలుసుకోగలను. రాబర్ట్. ఎస్ సార్. నువ్వు వెళ్ళి కృష్ణ తండ్రిని వెంట పెట్టుకురా. ఆ ముసలాన్ని హింసిస్తే కృష్ణను సులువుగా తెలుసుకోవచ్చు. కృష్ణ ఒక్కడికే తెలుసు ఆ ముసలాడెవరు. వెళ్ళు. మైఖేల్, ఈ ముగ్గురికి గన్స్ గురి పెట్టండి. కాసేపట్లో అసలు గోల్డ్ మ్యాన్ ఎవరో తెలుస్తుంది. ఆ మిగతా ఇద్దరిని ఏం చేస్తానో మీకే తెలుస్తుంది. రాజయ్య, వాళ్ళు ముగ్గురు నిన్ను నాన్న అంటున్నారు. ఆ ముగ్గురులో ఒక్కడే నీ కృష్ణ. వాడెవడో నువ్వు నాకు చెప్పకపోతే నీకు నరకం చూపిస్తాను. మరో దెబ్బ మా నాన్న మీద పడితే నేను సహించను.
నా కళ్ళెదుట మా నాన్నను బాధపడితే నేను భరించను. మా నాన్నను హింసిస్తే ఆ ఆవేశంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. రూపాలను బట్టి మనుషులు పొరపడొచ్చు, మోసపోవచ్చు, కానీ జంతువులు మాత్రం మోసపోవు. దోపిడి దొంగతనాల్లో గోల్డ్ మ్యాన్ అయిన కృష్ణకు మచ్చికైన కుక్క అదిగో తన బాస్ దగ్గరికే చేరింది. తెగించు నువ్వు ఏ సాహసానికి ప్రయత్నించవు. నీ తండ్రే కాదు, నీ వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకుంటారు. బుద్ధిగా ఇటురా. నన్నే ఫూలం చేయాలని చూస్తారా? ఈ సుప్రీంనే తికమక పెట్టాలని ప్రయత్నిస్తారా? అచ్చం నువ్వా? ఏ ఇంకా అనుమానంగా ఉందా? నేనే రాజాకృష్ణ. నేను అరెస్ట్ చేయబోగా అసలు ఖచ్చితంగా నువ్వు అని చెప్పాను. నేను మిస్ చేస్తున్నయ్యా, నమ్మలేకపోయాను. నీ నిజస్వరూపం ఏమిటో ఇప్పుడు బయటపడింది. అంటే నువ్వు కృష్ణ రాజా ఏకమై ఈ నాటకం ఆడారన్నమాట? అవును. నువ్వు దాచిన తోటి నుంచి కృష్ణ తండ్రిని బయటికి తీసుకురావాలనుకున్నావు. మేము ముగ్గురు ఒకే రూపంలో వస్తే నీ మట్టి చెడి అసలు మనిషిని గుర్తుపట్టడానికి ఆయన్ని బయటికి తీసుకొస్తామని మాకు తెలుసు. అందుకే ఈ నాటకం ఆడారు. ఆడారు సరే, కానీ మీరు సాధించిందేమిటి? మీరెవరి కోసం వచ్చారో ఆ రాజయ్య తన మీద తుపాకీ సిద్ధంగా ఉంది. మీ కూడా వచ్చిన అమ్మాయిలు కటకటాలు వెనుకున్నారు. మీ వెనకాల మృత్యువు దూకడానికి సిద్ధంగా ఉంది. మీరు సాధించింది ఏమిటి? మైకేల్, వాళ్ళిద్దరిని సెల్లో పడాయి. నడవండి. కృష్ణ, జరగబోయే కథ కళ్ళ కట్టినట్టు చూపిస్తాను, నాతోరా. చూసావా కృష్ణ, నీ కొరకు అంటే నీ కుటుంబ సభ్యులందరి కొరకు ఎంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయిస్తున్నానో చూడు. మీ ఇద్దరు కూడా ఏర్పాట్లు చూడండి. రాబర్ట్, రివాల్వర్ గురిపెట్టుంచు, కదిలితే కాల్ చేయి. కృష్ణ, ఏం జరగబోతుందో జాగ్రత్తగా పరిశీలించు. కానివ్వండి, ఏమిటి ఆలస్యం? మిస్టర్ రాజా, గోల్డ్ మ్యాన్ నేనంటే నేనని నా మతి పోగొట్టేశా. అందుకే మీ అందరికీ మృత్యువుని కాపలా పెట్టి మరీ వెళ్ళిపోతున్నాను. ఈ నేలలో అక్కడ అక్కడ అక్కడక్కడ బాంబులు అమర్చబడి ఉన్నాయి. అవి చచ్చినా మీ కంటికి కనిపించవు. మీరు పారిపోవడానికి ప్రయత్నించి కాలు బయట పెట్టారు, తేలిపోతారు, కాలిపోతారు. వీటన్నిటికీ సంబంధించిన స్విచ్ అదిగో అక్కడుంది. స్విచ్ ఆన్. మీలో ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి అక్కడ వరకు నడిచి వెళ్ళి ఆ స్విచ్ని ఆఫ్ చేయలేరు. చూడు రాజా, కృష్ణ మర్యాదగా బొమ్మను ఆ చేతికి ఇచ్చేశాక వాళ్ళిద్దరిని వదిలిపెట్టేస్తాను. వాళ్ళు వచ్చి స్విచ్ ఆఫ్ చేసి మిమ్మల్ని రక్షించుకోవాలి. అంతకు మించి వేరే గత్యంతరం లేదు. అయితే నేలలో బాంబులు ఎక్కడున్నాయో నీకు తెలియదు కదా, నువ్వెలా వెళ్తావు? వెళ్తే పేలిపోతావు. ఇవిగో ఎక్స్రే గ్లాసెస్. ఈ కళ్ళజోడు పెట్టుకుంటే నేలలో ఎక్కడెక్కడ బాంబులున్నాయో, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉందో తెలుస్తుంది. రాజా, ఆ కృష్ణ వచ్చి మిమ్మల్ని రక్షించేసరికి నేను సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాను. గుడ్ బాయ్. బాస్, మరి నా సంగతి? నేను అక్కడికి వెళ్ళాక ఈ కళ్ళజోడు నీకు విసురుతాను. దాని సాయంతో నువ్వు బయటపడొచ్చు. రాబర్ట్, వెళ్దాం పద. బాస్, కళ్ళజోడు ఇసిరింది. కళ్ళజోడా? ముందు నీ కళ్ళజోడు జాగ్రత్త, పేలిపోగలవు. ఉన్న ఒక్క అవకాశం పోయింది.
సుప్రీం అడుగు జాడలో మనం అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళటానికి వీలుండేది, కానీ బాంబు పేలటం వల్ల సొరంగంలో ఉన్న అడుగులన్నీ చెరిగిపోయాయి. రాజా, ఇప్పుడు ఎలాగా? మనం ఎలాగైనా సరే దయ్యాల దగ్గర మీద ఉన్న పాడుబిడ్డ బంగ్లాకి వెళ్ళి తీరాలి. లేకపోతే ఎవరినైతే రక్షిద్దాం అనుకున్నామో ఆ కృష్ణకి రాజయ్యకి ప్రమాదం సంభవించవచ్చు. ఇదిగో ఈ కటకటాలకున్న తాళం ఊడగొట్టగలిగితే బయటపడటానికి నేను మార్గం ఆలోచించాను. భయపడకండి, ఈ భయంకర ఎటువంటి తాళం అయినా తీయగలడు. మిస్టర్ టీప్స్, తాళాలు తీసే పరికరాలు బయట సార్. తాళాలు అప్పగిస్తే నీ తండ్రిని నీకు అప్పగిస్తా. ఓకే, ఓకే.
Golden Head. ఇదిగో నీకు కావాల్సిన గోల్డెన్ హెడ్ మా తండ్రిని ఇక్కడికి పంపితే నీకు బొమ్మ ఇస్తాను. రాజయ్య మీ కృష్ణ దగ్గరికి వెళ్ళు. రాబర్ట్ నువ్వు కూడా వెళ్ళి ఆ గోల్డెన్ హెడ్ తీసుకురా. రాజా సార్, దేశద్రోహి అయిన గోల్డ్ మ్యాన్ మీరిద్దరూ నాశనం చేసి ప్రభుత్వానికి ఎంతో సహాయపడ్డారు. కంగ్రాచులేషన్స్. మీ సహకారంతోనే దాన్ని సాధించగలిగాం. మా కర్తవ్యాన్ని మేము నిర్వహించగలిగాం. మై డియర్ బాయ్స్, గోల్డ్ మ్యాన్ నాశనం చేసినందుకు మీరు చక్కటి అమ్మాయిల్ని బహుమతిగా పొందగలిగారు. లేకపోతే గవర్నమెంట్ వారిచ్చే ఆఫ్టర్ ఆల్ ఆ క్యాష్ బహుమతి మీకెందుకు? నా మొహం కొట్టండి.